ఏపీబీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఆంధ్ర తెలంగాణ మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హైదరాబాద్ లోని తోట చంద్రశేఖర్ నివాసంలో రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు కాలపాలెం బుజ్జి ఉపాధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ కేశవ దేవారాయ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా వంగవీటి మోనరంగ పేరును ఏపీలో ఒక జిల్లాకు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తోట చంద్రశేఖర్ సహకారాన్ని కోరారు అలాగే మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును కూడా ఒక జిల్లాకు పెట్టేలా చూడాలని అభ్యర్థించారు దీనిపై ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు ప్రతి నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు ఈ అభ్యర్థనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైన శ్రీ తోట చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మేము ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆంధ్రప్రదేశ్లో గల రెండు జిల్లాలకు ఒక జిల్లాకు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరును అలాగే ఇంకో జిల్లాకు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ స్వర్గీయ దామోదర్ సంజీవ్ గారి పేరును పెట్టాలని అలాగే తెలంగాణలో కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్న ఎకరాల సైటు అనౌన్స్ చేసి దాంట్లో వంగవీటి మోహన్ గారి స్మారక సూపాన్ని నెలకొల్పాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎకరాల స్థలాన్ని శ్రీ సుగ్గి వంగవీటి మోహన్ గారి స్మారక సమూపానికి కేటాయించాలని అలాగే బీసీ సామాజిక వర్గానికి ఇబ్బంది లేకుండా కాపు కమ్యూనిటీకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని నిన్న మేము అనుకోవడం జరిగింది అన్ని రాష్ట్ర అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కలిసి మా డిమాండ్లు వ్యక్తం చేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఇవాళ డెబెట్ ఉందని ఇక్కడ రావడం జరిగింది అనుకోకుండా బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైన సోర చంద్రశేఖర్ గారు అందుబాటులో ఉండటం వలన ఆయన్ని కలవడం జరిగింది మా డిమాండ్లన్నీ చెప్పడం జరిగింది ఆయన కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్తానని డిమాండ్లన్నీ అలాగే మమ్మల్ని కూడా కేసీఆర్ గారి దగ్గరికి ఒక రోజున పిలిపించి మాట్లాడి మీకు ఆమె ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది కృష్ణా జిల్లాకు లేదా ఏదేని ఒక జిల్లాకు పేరు పెట్టాలనే అటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నిర్ణయాలకు అనుగుణంగా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం పనిచేసినటువంటి గారి ఆశయ సాధన కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ తొంభై తొమ్మిది విగ్రహాలను గారి విగ్రహాలను మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి ఘనత ఈ రాధారంగ మిత్రమండలిది వాళ్ళు ఈరోజు ఇక్కడ మరి తోట చంద్రశేఖర్ గారిని కలిసి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఏదేని ఒక జిల్లాకు మరి స్వర్గీయ రంగా గారి పేరు పెట్టాలని అదేవిధంగా మరి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అంశము అదేవిధంగా మరి ని దామోదరం సంజీవయ్య గారి పేరును కూడా మరి ఏదేని ఒక జిల్లాకు పెట్టాలనే ఒక ప్రధాన ఎజెండాతోని వాళ్ళు ఈరోజు తోట చంద్రశేఖర్ గారి ని కలవడం జరిగింది వాళ్ళ యొక్క డిమాండ్లన్నిటిని కూడా మరి వాళ్ళు ఒక వినతి పత్రం రూపంలో వారు సమర్పించడం జరిగింది మరి గౌరవ తోట చంద్రశేఖర్ సార్ గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు మరి ప్రతిదాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చడం దగ్గర నుండి మరి ఏ విధంగా చేయాలనే దాని మీద తను సానుకూలంగా స్పందించడం పట్ల ఈరోజు రాధారంగా మిత్రమండలి సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు